నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? ఎంతసేపు మనకి మొన్న ఆ టిట్కో హౌసెస్ గురించి విజయనగరం పర్యటనకు వస్తే యువతంతా భయపడుతున్నారు, కోపం ఉంది. రాయలసీమలో కానీ ఎక్కడైనా సరే కోపం ఉంది, కానీ భయం ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈ రాజకీయ నాయకులు కానీ దిగొచ్చారా? మనలాగా రక్త మాంసాలే ఉన్నాయి. వాడు ఒక మాట అంటే మనం ఒక మాట అంటే వాడు బాధపడతాడు. వాడు ఒక దెబ్బ కొడితే మనకు లాగిపెట్టి దెబ్బ కొడితే వాడికి దెబ్బ తగ్గుతుంది. మనం భయపడక్కర్లేదు. ఈ దేశంలో మనం నిందించే రాజకీయ నాయకుడికి ఎంత హక్కు ఉందో వాడికి మించిన హక్కు మనకు. ఉత్తరాంధ్ర పోరాట గడ్డిది, ఈ పోరాట గడ్డిది. ఇది కళింగ ఆంధ్ర కాదు, కలియబడే ఆంధ్ర, తిరగబడే ఆంధ్ర. ఇది మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరు కామ్గా ఉంటే ఎట్లా? మీకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు మీరు గొంతెత్తకపోతే ఎలా? మీరు వలసలు వెళ్ళిపోతుంటే ఎందుకు మేము వలసలు వెళ్ళాలి అని చెప్పి మన నాయకుల్ని మీరు నిలదీగిపోతే ఎట్లా? నేను మీలాంటి వాడినే కదా, నేను ప్రత్యేకించి పెట్టి పుట్టలేదు కదా. నాకు ఆ ధైర్యం నేర్పించింది ఒక గిడుగు రామ్మూర్తి జీవితం. వాడుక భాష, వ్యవహారిక భాషలో రాయాలి. వాడుక భాష ఉద్యమం చేసిన గిడుగు రామ్మూర్తి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలంటే ఒక శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం. జగన్నాథ రథచక్రాల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి కార్మికులకి అండగా మళ్లించిన మహానుభావుడు శ్రీశ్రీ, ఆయన స్ఫూర్తినిచ్చాడు. ఒక రావి శాస్త్రి గారు సగటు మనుషుల మధ్య కదలికలు, అనుబంధాలు, మమతలు, ఒక చాసో చాగంటి సోమయాజు, ఇలాంటి ఎందరో మహానుభావులు చదివి, ముఖ్యంగా మీకు తెలియదు, మీ అందరికి తెలిసి ఉండాలి ఖచ్చితంగా గిడుగు రామ్మూర్తి గారి జీవితం. శ్రీకాకుళం నేల ఎంత గొప్పది అంటే అనేకానికి గిడుగు రామ్మూర్తి గారి జీవితమే నిదర్శనం. గిడుగు రామ్మూర్తి గారు ఎక్స్ప్లాయిటేషన్, ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు వలసలు వెళ్ళిపోవటం, రాజకీయ నాయకులు ఇక్కడ దోచేయటం, ఇది ఈ రోజుది కాదు. ఇది గిడుగు రామ్మూర్తి గారు ఉన్నప్పటి నుంచి ఆయన వాడు తెలుగు వాడుక భాష మన వ్యవహారిక భాషలో ఆయన చేసిన సేవలే గుర్తున్నాయి. కానీ చాలామందికి ట్రైబల్స్ కోసం, సవర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. వాడుక భాష కంటే ముందు ఆయన చేసింది సవరల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే వారి కోసం ఆయన సవర భాష మరీ నేర్చుకొని సవర భాష నిఘంటువులు తయారు చేయించి వ్యాకరణం చేసి ఆ ప్రస్థానంలో ఆయనకి మలేరియా వచ్చి పోస్టల్ ఆఫీస్లో కినైన్ ట్యాబ్లెట్స్ తీసుకొని చెవులు వినికిడి శక్తి పోయింది ఆయనకి, బ్రహ్మచముడు వచ్చేసింది. ఒక 30 సంవత్సరాలు అలాంటి బ్రహ్మచముడితోటి ఆ వినలేని తనంతో ఆయన తెలుగు భాష ఉద్యమం కోసం పాటుపడ్డ మహానుభావుడు. చివరి దశలో ఒక కవి, ఒక రచయిత ఉండి తన సొంత ఆదరించిన తన మిత్రుడైన ఒక పలాస రాజుగారితో గొడవ పెట్టుకున్నాడు, వీధి పోరాటాలు చేసినాడు. ఇది అలాంటి నేల, ఇది అలాంటి గిడుగు రామ్మూర్తి గారికి నేను ఈ రోజున మోకరి మనస్ఫూర్తిగా ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిన్న రాజకీయాలకు రావడానికి ఇలాంటి మహానుభావులే కారణం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నువ్వు పిరికివాడిగానే బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు నీకోసం చిందించిన పవిత్ర రక్తానికి అన్న శేషేంద్ర మాటలు ఎప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉండాలి. మనం
స్వామి వివేకానంద గారిని చాలా చిన్న వయసులో 30 ఏళ్ల వయసులో చనిపోయారు. ఒక భగత్ సింగ్ 23 ఏళ్ళు 24 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఒక ఆజాద్ 15 సంవత్సరాలు చనిపోయాడు. వీళ్ళందరూ బాధలు అంటే వీళ్ళు మన కోసం రక్తం చిందిస్తే ఆత్మత్యాగాలు చేస్తే మనం ఏం చేస్తున్నాం? నేను కూడా అందరిలాగే డబ్బులు సంపాదించి పేరు సంపాదించి నా సాటి మనిషికి నేను ఏమి చేయలేకపోతే ఎట్లా? అది నన్ను పార్టీ పెట్టించింది. నేను గెలుస్తాను ఉంటాను ఓడిపోతాను నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, పోరాటం చేయడం ఒకటే తెలుసున్నాను. ఎదవల్ని బాగా ఎదుర్కోవడం తెలుసు నాకు. గుండాగాళ్ళని తిరిగి ఎలా తన్నాలో బాగా తెలుసు. ఈ భాష, యాస, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నాం. జాషువా విశ్వనరుడు వైపు పయనించే వ్యక్తిని నేను. ఇవన్నీ మనం కోరుకున్నాం కావు. ఇవన్నీ వీటన్నిటినీ ఈ పరిమితుల్ని దాటి జాషువా విశ్వనరుడు వైపు వెళ్ళటమే మనిషి తాలూకు అంతిమ లక్ష్యం. నేను మీకు ఈరోజు పార్టీ పెట్టినప్పుడు, ఇదే ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా పార్టీ అకౌంట్లో ఉంది 13 లక్షల సినిమాలు లేవు. 13 లక్షలే ఉండింది నా పార్టీ అకౌంట్లో. పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పాను, సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయన్నాను.